బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సెన్సేషనల్ హిట్ జైలర్ మూవీ ఊచకోతకొస్తూ నాలుగు రోజుల వీకెండ్ లో రికార్డుల బెండు తీయక సినిమా ఐదవ రోజు వర్కిండోకి ఎంటర్ అయినా కూడా చాలా వరకు చూసుకుంటే వార్షిక హాలిడే రేంజ్ అనిపించే విధంగా బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల హోల్డ్ ను అద్భుతంగా చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో రేపు ఇండిపెండెన్స్ డే హాలిడే అడ్వాంటేజ్ తో మంచి ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఎక్సలెంట్ హోల్డ్ ను చూపెట్టగా ఇప్పుడు అటు ఇటుగా తెలుగు రాష్ట్రాలలో ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ రెండవ రోజు కన్నా బెటర్ కలెక్షన్లను సాధిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండగా 3 కోట్ల రేంజ్ నుండి 3.3 కోట్ల దాకా సినిమా షేర్ ను ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక తమిళలో సినిమా 35% వరకు డ్రాప్స్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో సొంతం చేసుకున్నప్పటికీ మరోసారి 15 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వసూలను అందుకునే అవకాశం ఉంది. కేరళ మరియు కర్ణాటకలో ఎక్స్ట్రాడినరీ హోల్డ్ ను అలాగే కొనసాగిస్తున్న ఈ సినిమా అక్కడ నుండి 8 నుండి 10 కోట్ల వరకు గ్రాస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో ఈ రోజు సినిమా 1.8 కోట్ల నుండి 2 మిలియన్ల మార్కును అటు ఇటుగా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో ఐదవ రోజు వరల్డ్ వైడ్గా సినిమా ఇప్పుడు 42 కోట్ల నుండి 45 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి నైట్ షోలలో సినిమా అంచనాలను మించిపోయి కలెక్షన్స్ పరంగా ఈ మార్కును దాటేసి ఎంతవరకు ముందుకు వెళుతుందో లేక ఇదే విధంగా కలెక్షన్లను ఓవరాల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి. టోటల్ గా 5 రోజుల అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎంతవరకు కలెక్షన్లను సాధించింది అన్నది అప్డేట్ చేస్తాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.